నమస్తే అమ్మ నమస్తే అమ్మ జయలక్ష్మి అమ్మ ఒక ఫ్యామిలీ టాపిక్ అనమాట ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించిన విషయం చాలా మంది అడ్వకేట్స్తో మాట్లాడుతున్నా కొంత మీలాంటి పెద్దలతో మాట్లాడుతున్నా కూడా డైవర్స్ రేట్ అనేది పెరిగింది చాలా చాలా ఎక్కువైపోయింది ఇదివరకు డైవర్స్ అంటే అమ్ము పల్లన వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లో పిల్లోడో ఇట్లా అయ్యింది అని వెరీ కామన్ ఇష్యూ అయిపోయింది అనమాట నార్మల్గా మాట్లాడుకునే మాటల్లో ఇది ఒక మాట అయిపోయింది దీనికి ప్రధాన కారణం ఇల్లీగల్ రిలేషన్స్ ఈ రిలేషన్స్ వల్లే ఎక్కువగా తెగిపోవటానికి కారణమవుతుంది అనేది ఒకటి మనం వింటూ ఉన్నాం ఈ రిలేషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అసలు వీటి వల్ల కాపురాలు కూలిపోతున్నా కూడా యువత ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదమ్మా ఏం చెప్తారు మీరు మీరు చివర అడిగింది ఒకటను చూసారా కాపురాలు కూలిపోతుంటే అని కాపురాలు కూలిపోవడం అనే దాని గురించి వాళ్ళకి ఆలోచనే లేదు అసలు కాపురం అన్నదే లేదు ఉండేది మేల్ అండ్ ఫీమేల్ రిలేషనే తప్ప కాపురము వి ఫీలింగ్ లేదు నువ్వు నాకు ఎంత ఎంజాయ్మెంట్ ఇచ్చావు అంతే అంతే ఇద్దరు ఎవరికి వాళ్ళు అబ్బాయి అలాగే అనుకుంటున్నాడు అమ్మాయి అలాగే అనుకుంటుంది అయితే ఇద్దరు అలా అనుకుంటున్నారంటే ఇద్దరు అలా ఉంటే చాలా ఉంటాయి ఉన్నా చాల ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు ఉన్నా నువ్వు నాకు ఎటువంటి ఎంజాయ్మెంట్ ఇచ్చావు నువ్వు నాకు ఎంత ఉపయోగపడ్డావు నాకు ఎంత సహకరించావు అని స్వార్థంతో ఆలోచించటం అనేది వచ్చిన తర్వాత బీ ఫీలింగ్ అన్నది లేకపోయాక దాంతో కాపురాలు కాపురం అంటే కలిసి ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోయి నేను సుఖంగా ఉండాలి అనుకోవడమే తప్ప వివాహం అయిన తర్వాత కలిసి కదా ఏదన్నా చెయ్యాలి అన్న భావన దూరం అయిపోయిన తర్వాత వచ్చింది ఈ సమస్య దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మీరు అన్నారు కదా ఇల్లీగల్ రిలేషన్స్ అని ఇల్లీగల్ కేమో ఈ సెల్ఫిష్నెస్ సొంత సుఖం దాని పర్యవసానం ఎట్లా ఉన్నా నాకు పర్వాలేదు పర్యవసనాన్ని గురించి ఆలోచించట్ల రేపటి గురించి ఆలోచన లేదు అసలు ఈనాటి యువత యువతరానికి యువతరం అంటే దేనికండి నలభై యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా అది ఆ జనరేషన్ అంత ఇప్పుడు అరవై దాటిన వాళ్ళు ఏమన్నా కొంచెం ఇంకా పాతకాల పద్ధతిలో ఉన్నారేమో చాలా మంది అందరూ అని చెప్పను కానీ చాలా మందికి ఏమిటంటే ఈ క్షణం ప్రధానం అంతే దీని పర్యవసానం ఎట్లా ఉన్నా నాకు సంబంధం లేదు అలాంటిది తెలిసి తెలిసి చేసేటటువంటి పనులు మనం ధూమపానం కానీ మద్యపానం కానీ వీటన్నింటి వల్ల ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలని తెలిసి కూడా చేస్తున్నారు అంటే ఏమిటర్థం ఈ క్షణానికి ఆనందం చాలు నాకు పొద్దున క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు రేపు పొద్దున లివర్ సిరోసిస్ వచ్చినా పర్వాలేదు నేను సఫర్ అవుతాను నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది అయినా పర్వాలా ప్రస్తుతం మాత్రం ఈ క్షణాన ఈ రెండు నిమిషాలు ఈ ఐదు నిమిషాలు ఈ గంట నేను ఆనందంగా ఉంటే చాలు అవును ఈ యాటిట్యూడ్ అన్నది మనుషుల్లో పెరిగిపోవడమే ఇల్లీగల్ సంబంధాలకి కూడా కారణం సొంత సుఖం అనుకున్నాం కదా దీనికి పెంపకాలు కూడా కారణం అన్నకు చిన్న అనుమానం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పిల్లల్ని సుఖపెట్టాలి అనేటటువంటి అభిప్రాయం తల్లిదండ్రులకి చాలా ఎక్కువగా ఉంది మధ్యకాలంలో పిల్లల్ని సుఖపెట్టడం ఏమిటమ్మా మంచిగా తీర్చిదిద్దాలి గాని ఎంత తేడా ఉందో చూడండి అమ్మా రెండు మాటల్లోకి గొప్పగా ఉండడానికి మంచిగా ఉండడానికి తేడా ఉంది నా పిల్లలు గొప్పగా ఉండాలనుకుంటున్నారు కానీ నా పిల్లలు మంచి మనిషిగా తయారవ్వాలి మానవత్వం ఉన్నవాళ్ళుగా తయారవ్వాలి ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన లేకుండా పోయింది అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టైనా నా కొడుకో నా కూతురో సుఖపడాలి అన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉన్నప్పుడు వీళ్ళకు కూడా నేను సుఖపడాలనే ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుందంటే తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించరు వీళ్ళు తన తనని కన్నవాళ్ళ గురించి ఆలోచించరు తను కన్నవాళ్ళ గురించి ఆలోచించరు ఈ మధ్యలో భార్యాభర్తలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకునేది ఎక్కడుంది ఆలోచించట్ల ఇప్పుడు ఈ అక్రమ సంబంధాల వల్ల తల్లిదండ్రులు కుంగిపోతారు డెఫినెట్లీ అందులో అనుమానం అవును అవును పైకి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు ఏదో అవతల అమ్మాయి చాలా దుర్మార్గురాలు లేదా అబ్బాయి చాలా దుర్మార్గుడు నరకం అనుభవిస్తున్నారు అన్నప్పుడు కనీసం నరకం నుంచి విముక్తి లభిస్తుంది కనుక విడిపోయి సుఖపడండి అని చెప్పి సంతోషపడే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు మనకి లేరు అది అది విడిపోయి సుఖపడతారు అనుకునేటటువంటి సందర్భం ఉంటే తప్ప లేకపోతే తల్లిదండ్రులు బాధపడరామ్మా కుంగిపోతారు పైకి చెప్పినా చెప్పకపోయినా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పే వయసు కాదు వినే వయసు అంతకంటే లేదు నోరు మూసుకున్న మూల పడుండు అంటున్నారు తల్లిదండ్రుల్ని చెప్పాక కన్నవారిని పట్టించుకోరని అప్పుడు వాళ్ళు చెప్పేది లేదు పిల్లలు తమ తల్లిదండ్రుల గురించి ఇలాంటి చెడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అనుకుంటారు వాళ్ళ మనసు ఎంత ఎంత నొచ్చుకుంటుంది కదా ఈ రెండు కూడా ఆలోచించట్ల ఇవాళ్ళ నాకు నా భర్తతో పట్టల్లా లేదా ఇవాళ నాకు నా భార్య నచ్చట్లా నా భార్య ఒకప్పుడు అందంగా ఉండేది నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ మధ్యకాలంలో అందంగాస్తా పోయింది నేను మాత్రం బాగానే ఉన్నా ఎందుకంటే ఈయనకి డెలివరీస్ ఉండవుగా అది అంచేత నేను బాగానే ఉన్నా అందువల్ల లేదు తనకేదో ఇబ్బంది వల్ల నాకు కావాల్సిన సుఖం ఇవ్వలేకపోతుంది అది కూడా ఉంటుంది కదమ్మా ఈ ప్రెగ్నెన్సీ కావచ్చు డెలివరీ పోస్ట్ డెలివరీ కావచ్చు నాకు కావాల్సిన సుఖం ఇవ్వట్లేదు కనుకనే వెతుక్కుంటా వెతుక్కుని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఎప్పుడు చాలా కష్టం అండి ఎక్కువ మంది గమనించరు కానీ నేను కొంచెం ఓపెన్గా చెప్తూ ఉంటాను ఫస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత ఫస్ట్ చైల్డ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని మేనేజ్ చేయడం ఆడవాళ్ళకి చాలా 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 క్లిష్టమైనటువంటి పరిస్థితి కాన్సన్ట్రేషన్ తన మీద నుంచి బిడ్డ మీదకి వెళ్ళిందనేటప్పటికీ అప్పటిదాకా భార్య నాకంతా సర్వస్వంగా నన్నే సర్వస్వంగా చూసుకున్నది ఒక్కసారి అటు పక్కకి నా నన్ను సరిగ్గా చూసుకోవట్లేదనే ఫీలింగ్ వస్తుంది అప్పుడు పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కొత్తగా పెళ్ళిన వాళ్ళందరికీ నేను చెప్పే సలహాది ఫస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత ఒక ఏడాది పాటు చాలా క్లిష్టంగా ఉంటుంది భర్త కన్ను అటు తిరగకుండా చూసుకోవాలి వీళ్ళక సహకరించే శక్తి ఉండదు సిజేరియన్ల లాంటివైతే మరీ కష్టం కదమ్మా అవును అట్లాంటప్పుడు మేనేజ్ చేయగలగడం అన్నది చాలా కష్టం అండి కాపర నిలబెట్టుకోవడానికి ఆడపిల్ల చేయాల్సిందే సరే ఇంకా ఆడపిల్లలే దారిలో పెడితే ఇంకా దానికి మనం చెప్పగలిగింది కూడా ఏమీ లేదనుకోండి ఏదో అతనికి ఉన్నటువంటి ఉద్యోగం పోయిందనో ఇంకోటనో ఇంకోటనో వరకులాగా సంపాదించట్లేదనో రోగిష్టివాడయ్యాడను ఇలాంటి కారణాలతో ఇవి ఏమీ లేకుండానే ఆకర్షణల్లో పడివిడిపోయేటటువంటి వాళ్ళు ఇటు అటు కూడా ఉన్నారమ్మా ఒకళ్ళనికి వీల్లేదు మాట మీరు అనుకున్నాం కదా కాదు కాదు మీరు కరెక్ట్ గా చెప్పారు అందుకే నేను ఇందాక అన్నాను యాభై ఏళ్ల లోపు వాళ్ళ గురించే మాట్లాడే యాభై ఏళ్ల పై వాళ్ళ అరవై ఏళ్ల వాళ్ళ వాళ్ళను వదిలేయమని చెప్పాను ఇలాంటి యాభై ఏళ్లకి విడాకులు తీసుకున్న వాళ్ళు తెలుసమ్మా నాకు అరవై దాటాక విడాకులు తీసుకున్న వాళ్ళు తెలుసు నాకు మరి ఇంకో యాభై ఏళ్ళు అనుకుంటున్నారో అరవై ఏళ్ళు అనుకుంటున్నారో నాకు తెలియదు వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశస్థులు ఏమనుకుంటారు వాళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే ప్రజెంట్ సొసైటీ ఏమనుకుంటోంది అన్నది ఆ సంగతి ఉంచితే ఇన్ ఫ్యూచర్ హియర్ అండ్ డేర్ ఆలోచించాలి ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ అక్కడ కూడా ఇదే అనుకుంటున్నామా ఇక ముందు అనుకుంటే ఏదో పాతికేళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్లకు అనుకున్నాం ఇంకా బతుకుతే ఇంకో పాతికేళ్ళు బతుకుతాం ఈ పాతికేళ్ళు ఎట్లా బతుకుతాం అన్నది ఒక్కటే ఆలోచించడం మాత్రమే పరిమితం అనుకుంటున్నారా ఆ తర్వాత ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాక పై లోకాల్లో మీరు చేసినటువంటి తప్పు పనులకు ఎటువంటి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఎంత నీచమైనటువంటి జన్మలెత్తాల్సి ఉంటుంది ఇదెందుకు ఆలోచించట్లేదు పరలోకం నమ్మట్లేదు అనుకుందాం పోనీ ఇహలోకంలోనే ఆలోచించండి ఎలా ఉంటారు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి విడిపోయినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నారనుకోండి భార్యాభర్తలు పిల్లలు ఎవరిని చూసుకుంటారు తల్లినా తండ్రినా ఎవరో ఒకళ్ళనే చూస్తారు కదా రెండో వాళ్ళ బతుకేమైనట్టు ఒంటరిగా జీవితం గడుపుతారా ఇప్పుడు బాగానే ఉంటుంది శరీరంలో శక్తి ఉన్నంతకాలం డబ్బు సంపాదిస్తున్నంతకాలం ఈ రెండూ తగ్గిపోతాయి వృద్ధాప్యంలో సంపాదన తగ్గుతుంది శరీరంలో శక్తి తగ్గుతుంది పూర్వం పెన్షన్స్ వచ్చాయి ఇప్పుడు పెన్షన్స్ కూడా లేవు కదా ఇప్పుడు ఉద్యోగాలకు పెన్షన్స్ లేవు బ్యాంకులు ఎప్పుడు ఏమవుతాయో ఎవరికి తెలీదు మీ ఫిక్స్డ్ డిపాజిట్లు పూర్వంలాగా డబ్బు ఇస్తాయని నమ్మకం లేదు ఇప్పుడు వచ్చేటటువంటి వడ్డీతో ఫిక్సెడ్ లేసుకుంటే ఇప్పుడు వచ్చే వడ్డీతో ఇవాళ నేను జీవితం బాగా గడుపుతున్నా ఒక రెండు మూడేళ్ల తర్వాత ఇదే వడ్డీ డబ్బుతో నేను గడపగలనా నేను సంపాదించలేను కదా అవును మరి సంపాదన ఆగిపోయాక వచ్చేటటువంటి ఆదాయం పెరగదు పెరగలేదు తరగకుండా ఉంటే సంతోషం ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటాయి ఈ వచ్చేది తగ్గాక ఆ మందులు వాటి అవసరం ఎక్కువయ్యాక ఎట్లా బతుకుతారు తలనొప్పి వస్తే ఒకప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు లేని వంటరి బతికి ఎలా బతుకుతారు అక్రమ సంబంధాలతో ఉన్న వాళ్ళు ఎవరూ వచ్చి మీకు సక్రమంగా ఉండరు కదా దాని పేరే ఆ సంబంధం 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 అక్రమ ఓపెన్ గా వచ్చి సహాయం చేయగలిగిన పరిస్థితి ఏం లేదు సో మీతో మీ పార్ట్నరే ఉండాలి అది అది వైఫ్ అన్నా హస్బెండ్ అయినా నిజం చెప్పాలంటేనమ్మా దురదృష్టకరమైన పరిస్థితుల సంగతి పక్కకు పెడితే యావరేజ్ గా జీవిస్తారో అని అనుకున్నట్టయితే నిజమైనటువంటి భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు అవసరం ఎప్పుడంటే యాభై ఏళ్ళు దాటాకే అంతకు ముందు వేరే రకాలైన ఆకర్షణలతో సంబంధాలు ఉంటాయి రకరకాలు పిల్లల్ని పెంచడం అనవచ్చు శారీరక ఆకర్షణలు కావచ్చు సంపాదనలు కావచ్చు లేదా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకో వంద కారణాలు ఉంటాయి కానీ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయాక అరవై ఇళ్ళలా వచ్చాక నిజమైన సాహచర్యం అప్పుడు కదా మొదలయ్యేది ఒకళ్ళకు సహాయంగా ఉండేది అప్పుడు ఎవరూ ఎవరూ లేకపోతే ఏమవుతారు మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారా మామూలుగా విడాకులు తీసుకుంటేనే కష్టం అందులోన అక్రమ సంబంధాల కారణంగా విడాకులు తీసుకుంటే ఎవరు అక్రమ సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళ దగ్గరికి పిల్లలు రారు రాదు కదా అప్పుడు వాళ్ళ బతికేమే ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఇందాక నేను చెప్పాను సిగరెట్ తాగి మద్యం తాగి కూడా అనారోగ్యం వస్తుందని తెలిసి కూడా తాగేవాళ్ళు ఏమిటి చాలా సీరియస్ కండిషన్ లో ఉండి కూడా నువ్వు ఇంకొక చుక్కాల్ కాల్ తీసుకుంటే నువ్వు బతకవని చెప్పా కూడా తాగేవాళ్ళు ఉన్నారే ఆ జాతికి చెందిన వాళ్ళు వీళ్ళు ఒక రకంగా సెల్ఫ్ తమని తాము హింసించుకుని ఆ సుఖపడుతున్నామనే భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు అది సుఖం కాదు అది భ్రమ అనే సంగతి తెలియటం లేదు ఆ మాయపరులు ఎప్పుడు పోతాయో ఎప్పుడు బాగుపడతారు అది ఎవరికి తెలియాల్సిన విషయం నైతిక విలువలు లేకపోవడం చాలా ప్రధానమైనటువంటి అంశం తినే ఆహారం కొంత కారణం తినే ఆహారం తినడం అంటే నోటితోనే కాదు కదా చెవులతో కళ్ళతో కూడా తింటున్నాం మనం చూసే సినిమాలు వింటున్న ఇతివృత్తాలు ఇవి వీటన్నిటినీ కూడా మార్చుకుంటే తప్ప మళ్ళీ మన సమాజంలో కాస్త సక్రమ సంబంధాలే నిలిచి ఉండే పరిస్థితి ఉండదేమో అనిపిస్తోంది నమస్తే అమ్మా